హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ తెలుగమ్మ ఇన్ ప్యారిస్ నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా అసలు నేను ఏం తింటాను అండ్ ఎక్సర్సైజెస్ ఏం చేస్తాను అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు అది చూపిస్తాను అసలు నా యొక్క డైలీ లైఫ్లో ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఒక డే అనేది ఎలా గడుస్తుంది అండ్ వర్కింగ్ డే రోజు ఎలా గడుస్తుంది అండ్ వర్క్ చేయలేనప్పుడు ఎలా గడుస్తుంది చూపిస్తాను నేను ఎప్పుడే లేచాను టైం అయితే నైన్ అవుతుంది సారీ టైం కనిపించట్లే నైన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా అందరూ వెళ్ళిపోయారు నాకు ఏంటంటే కొంచెం లేట్గా ఉంది సో ఇప్పుడు ఏంటంటే నేను నా ఫ్లెక్సిబిలిటీ ప్రకారం ఇక్కడ ప్రెగ్నెంట్గా ఉండేవాళ్ళు వాళ్ళకి నచ్చిన టైమింగ్స్ ప్రకారం వాళ్ళు చెప్పుకోవచ్చు అనమాట అది ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా సరే లేదా మాలా కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళైనా సాఫ్ట్వేర్ అయినా సరే ఎవరైనా సరే అలాగే చెప్పుకోవచ్చు మనం అంటే మార్నింగ్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లెటర్ తీసుకెళ్ళి దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు సో నేనైతే ఎర్లీ మార్నింగ్ నాకు ఎక్కువ నిద్ర వస్తుంది కాబట్టి నైట్ నిద్రపోవాలనిపించట్లేదు కాబట్టి నేను ఏంటంటే కొంచెం లేట్గా వచ్చేలాగా లెవెన్ ఆ టైంకి పెట్టుకున్నాను అన్నమాట సో ఇప్పుడు లేచి తర్వాత నేను ఏం చేస్తాను ఎలా వెళ్తాను అండ్ నేను బాగా చెప్పే విషయం ఏంటి అంటే ప్రెగ్నెంట్గా ఉన్నంత మాత్రాన మనం కదలకుండా ఉండి ఒకే ప్లేస్లో ఉండి లేదంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అని అట్లా ఉండటం అస్సలు మంచిది కాదు అండ్ ఎందుకంటే డెలివరీ టైంకి చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే హెల్తీగా తిరగాలి హెల్తీగా తినాలి అండ్ ఇప్పుడు నేనైతే ఫుడ్ టిఫిన్ ఏం తింటాను అన్ని చూపిస్తాను అండ్ ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే అనేది ఎలా గడుస్తుందని చెప్తాను అండ్ ఈ వీడియోలోనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అసలు ఏం తినొచ్చు ఏం తినకూడదు అనేది ఓకేనా నేనైతే కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తాను థ్యాంక్ యూ నేనైతే ఫ్రెష్ అయిపోయాను నేను నా బేబీ కూడా రెడీ అయ్యాము ఆఫీస్కి వెళ్ళటానికి సో ఇప్పుడు నేను ఫుడ్ ఎలా తింటాను ఏంటి అనేది చూపిస్తాను అండ్ నేను ఇంకా అన్నీ లాగా చైన్స్ అవన్నీ వేసుకోవట్లేదు ఎందుకంటే ఇక్కడ మేము వర్క్ చేసేది ఫుడ్ ఇండస్ట్రీ కాబట్టి దానిలో అక్కడికి వెళ్ళినా మేము అన్నీ తీసేయాలి సో మళ్ళీ గోల్డ్ పెట్టుకొని దాని పాకెట్స్లో పెట్టుకొని అదంతా ఎందుకని వర్కింగ్ డేస్ ఉన్నప్పుడు నేను వేసుకోను అసలు సో నేను టిఫిన్ అయితే ఏం చేస్తాను అనేది చూపిస్తాను సో అయితే సోక్ చేసాము ఈవినింగ్కి కనిపిస్తుందా ఓవెన్ లో ఏదో పెట్టాను కదా అదేంటి అంటే డైలీ నార్మల్గా కూడా నేను ప్రెగ్నెంట్ అవ్వక ముందు నుంచి నాకు డైలీ ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తాగటం అలవాటు లూక్వామ్ వాటర్ కానీ ఏంటి అంటే ఎప్పుడు తాగాలనిపించకపోవచ్చు ఎందుకంటే వేడి చాలా వేడిగా ఉంటుంది బయట మనకి టెంపరేచర్ చల్లగా ఉన్న అది ఒక బేబీ అంటే ఒక బేబీ గర్ల్ అయితే బాయ్ అయితే దాన్ని బట్టి సిమ్టమ్స్ ఆధారపడి ఉంటుంది నాకైతే చాలా వేడిగా ఉంటుంది అయినా కూడా నేను హాట్ వాటర్ అనేది స్కిప్ చెయ్యను ఎందుకంటే హాట్ వాటర్ మార్నింగ్ తాగటం అనేది చాలా మంచిది ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతుంది అండ్ మనకి ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఫోలిక్ యాసిడ్ అని ఒక టాబ్లెట్ ఇస్తారు చూపిస్తారు ఫోలిక్ యాసిడ్ అని టాబ్లెట్ ఇస్తారని చెప్పాను కదా నా హాట్ వాటర్ ట్యాబ్లెట్ చూపిస్తాను ఇట్లా ఉంటుంది స్టార్టింగ్ ఫోర్ ఎంజీ జీరో పాయింట్ ఫోర్ ఎంజీ ఇచ్చారు తర్వాత పవర్ నెససరీ అన్నప్పుడు మళ్ళీ పెంచుతూ ఇస్తూ ఉంటారు అన్నమాట అది ఎందుకు అంటే ఫోలిక్ యాసిడ్ అనేది ప్రెగ్నెన్సీ అనేది మనకి స్టార్టింగ్ స్టేజెస్లో బాగా ఐ మీన్ ఎట్లా అంటే బేబీ అనేది బాగా డెవలప్ అవ్వటానికి అండ్ మనకేం ప్రాబ్లమ్స్ రాకుండా బాడీలో బేబీ అనేది నిలబడటం కోసం ఇస్తారనమాట సో ఇప్పుడు నేను హాట్ వాటర్ తాగాను కదా ఈ హాట్ వాటర్తో పాటు మామూలుగా అయితే టాబ్లెట్స్ అనేవి మనం అవి ఇచ్చేవి మనం మార్నింగ్ వేసుకోవచ్చు లేదా నైట్ వేసుకోవచ్చు కానీ ఏ టైంకి అయితే డైలీ వేసుకుంటున్నామో అలాగే తీసుకోవాలన్నమాట ఆ ట్యాబ్లెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీలో కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం వస్తుంది అంటే ఏంటంటే మనం రోజు ఇది సిగ్గుపడాల్సిన విషయం అయితే నేను ఎప్పుడూ అనుకోను ఎందుకంటే నార్మల్లీ ఒక బర్త్ అనేదే చాలా విలువైనది అని నేను అనుకుంటాను ఎందుకంటే అది అమ్మ సో దాన్ని మనం దాచుకోవాల్సిన అవసరం లేదు కాన్స్టిపేషన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే మనం డైలీ మోషన్కి వెళ్తాం కదా బాత్రూమ్కి మనకి క్లియర్గా బాగా రాదనమాట ఎందుకంటే అది ప్రెగ్నెన్సీ వల్ల బేబీ స్టమక్ అనేది పెద్దది అయిపోవటం వల్ల ప్లేస్ లేకపోవటం వల్ల చాలా చేంజెస్ వస్తాయి అంటే బ్లోటింగ్ సెన్సేషన్ వస్తుంది అండ్ ఏంటంటే ఓరవరికే ఒక్కొక్కసారి ఏమి నార్మల్ ఫుడ్ తిన్నా సరే గ్యాస్ పెరిగిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది మనకి తెలియదు ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది సో దాన్ని బట్టి మన బాడీ అనేది రోజు రోజుకి ఎలా చేంజ్ అవుతుంది అనే ఫుడ్ దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట సో నేనైతే నైట్ తీసుకుంటాను ఫోలిక్ యాసిడ్ ఎందుకంటే నైట్ అంతా పడుకోవచ్చు కాబట్టి సో మార్నింగ్కి హాట్ వాటర్ తాగానే హాట్ వాటర్ తాగిన నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్కి మనకి మోషన్ అనేది ఫ్రీ అవుతుంది అండ్ నేను ఫోలిక్ యాసిడ్ తీసుకోవటం వల్ల బేబీ స్ట్రాంగ్గా ఎలా అవుతుందో అయితే అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇంకా కాన్స్టిపేషన్ అనేది ఎక్కువ అయిపోతుంది బట్ మనకు అది బాడీకి నీడ్ మనకి అది ఎక్స్ట్రా సప్లిమెంట్స్ అనమాట అది కావాలి అది లేకపోతే మనకు కష్టం కాబట్టి సో దానికి మనం తీసుకుంటాము ఫుడ్స్ అయితే మాత్రం మనకేం సూట్ అవుతాయి మనం ఏం తినగలం అనే దాని మీద మనం తీసుకోగలుగుతాం సో హాట్ వాటర్ తాగిన తర్వాత నేను టిఫిన్ తింటాను ఆ టిఫిన్ తినేటప్పుడు నేను అసలు ఏమేమి ఫుడ్స్ తింటున్నాను అనేది మీకు నేను చెప్తాను అండ్ నేను తినే టిఫిన్ అయితే గోధుమ రవ్వ ఉప్మా అనమాట మార్నింగ్ ఎందుకు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి షుగర్ కంటెంట్ ఉండే ఫుడ్ అస్సలు తీసుకోకూడదు ప్రెగ్నెన్సీలో అది అసలు మంచిది కాదు ఎందుకంటే మనకు ఆల్రెడీ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి మనకి ఆల్రెడీ ఐ మీన్ షుగర్ టెస్ట్ బ్లడ్ టెస్ట్ అన్నీ తీసుకుంటారు మనం కనుక షుగర్ కంటెంట్ ఉండేవి ఎక్కువ తినేసాం అనుకో దానివల్ల ఏంటంటే ఒక సెవెంత్ ఎయిత్ మంత్ వచ్చేసరికి మనకు షుగర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల బేబీకి ఏమవుతుంది మళ్ళీ తనకి షుగర్ వస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే బయటకు వచ్చి తర్వాత బేబీ ఏంటంటే పాలు తప్ప ఏం తాగదు కాబట్టి మనం చాలా కేర్ తీసుకోవాలి నార్మల్లీ నాకు షుగర్ అంటే అసలు ఇష్టం ఉండదు యాక్చువల్గా నేను తిన్నాను షుగర్ కానీ ఏంటంటే కొంతమందికి ఇప్పుడు క్రేవింగ్స్ వల్ల తినాలనిపిస్తుంది బట్ నాకైతే స్వీట్ క్రేవింగ్స్ లేవు నాకు ఇంకా హ్యాపీ అనిపించింది సో రవ్వ ఉప్మా ఆల్రెడీ ప్రవీణ్ చేసేస్తాడు నేను నా పాత వీడియోలో కూడా చెప్పినట్టున్నాను నా ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయినప్పటి నుంచి డైట్ అనేది నేను ప్లాన్ చేయలేదు నా డైట్ ప్రవీణ్ ప్లాన్ చేశాడు ఎందుకంటే నాకు ఈరోజు వామిటింగ్ వస్తుందని నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే నాకు ఈ ఫుడ్ తింటుంటే బ్లోటింగ్ వస్తుందని అవన్నీ తను చూసి ఓకే ఇది తినొచ్చు ఇది తినకూడదు తిని తనకు పడట్లేదు సో దాన్ని బట్టే మనం తిని చెయ్యాలి అనేది చేస్తున్నాడు సో నాకు తెలిసినంతవరకు అసలు ప్రెగ్నెన్సీలో రెస్ట్ తీసుకోవటం అనేది నీడు బట్ ఏంటి అంటే అండ్ కంప్లీట్గా బెడ్ మీదే ఉండటం కొంతమందికి కాంప్లికేషన్స్ ఎక్కువైనప్పుడు బెడ్ రెస్ట్ ఇస్తారు అలాంటి కేసెస్లో మనం ఏం చేయలేం కానీ ఇలా హెల్దీగా ఉండే ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఏం తినాలనుకుంటున్న ఫుడ్ అయినా సరే మీరు హ్యాపీగా తినేయండి హెల్దీగా ఉండండి అండ్ డైలీ ఎట్టి పరిస్థితిలో ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ మినిమం వన్ అవర్ చేయండి అది చాలా హ్యాపీ అండ్ నేను వర్కింగ్ డే అయితే వాకింగ్ చెయ్యను ఎందుకంటే నేను ఇప్పుడు చాలా దూరం మీకు అది చూపిస్తాను నడుస్తాను ఎక్కుతాను దిగుతాను ఈ బేబీతో ఎన్ని చేస్తాను అనేది చూపిస్తాను సో వీక్ వర్క్ డే కానప్పుడు కూడా అలాగే చెయ్యాలి అండ్ ఎక్సర్సైజెస్ కూడా నేను మీకు ఈరోజు చూపిస్తాను ఏం చేస్తాను నైట్ వచ్చిన తర్వాత వరకు ఈవినింగ్ ఫుడ్ ఏం తింటాను అక్కడ ఆఫ్టర్నూన్ ఏం తింటాను అనేది సో ఇప్పుడైతే టిఫిన్ తినేస్తున్నాను కదా అండ్ టిఫిన్స్ కూడా ఎక్కడ చెప్పాను కదా కొన్ని ఫుడ్స్ పడవు అని మీకు అనిపిస్తే మీరు మానండి వాళ్ళు మాత్రం ఏం చెప్తారంటే హైజీన్గా ఉండండి చెత్త ముట్టుకోవద్దు అండ్ ఏంటంటే ఇక్కడ బేబీస్కి అలర్జీ ఉంటుంది కాబట్టి అది మాత్రం మనకు చెప్తారు బట్ ఇంకా ఏమీ మనకు చెప్పరు ఫుడ్స్ ఏం తినాలనుకుంటున్నాం ఎందుకంటే రకరకాల పీపుల్ ఉంటారు చైనీస్ ఉంటారు ఏషియన్స్ ఉంటారు మనకు లా ఉంటారు అండ్ ఆఫ్రికన్స్ ఉంటారు వాళ్ళ యొక్క విధి విధానాలను బట్టి వాళ్ళు ఫుడ్స్ తింటారు సో మనకేం పడుతుంది పడట్లేదని మనం చూసుకొని తినాలన్నమాట నేను టిఫిన్ తినేసి స్టార్ట్ అవుతాను అప్పుడు వాకింగ్ అనేది నాకు ఈ డైలో డైలీ లైఫ్లో డే వర్కింగ్లో ఎలా కవర్ అయిపోతుందనే చూపిస్తాను అండ్ ఇక్కడైతే మా ఇల్లు ఇది కదా సో నాకు బస్ స్టాప్ అయితే దగ్గరే మేము బస్ ఎక్కుతాము సో వెళ్తున్నాను అనమాట సో ఇక్కడ దిగిపోయాను ఇక్కడ నుంచి చాలాసేపు వాక్ చేయాలన్నమాట నెక్స్ట్ మెట్రో ఎక్కడానికి సో ఇప్పుడే నేను ఇక్కడే అట్టుబడి తింటాను ఎందుకంటే ఇక్కడ నడుస్తూ చాలాసేపు వెళ్తాను కదా సో అందుకు తీసుకుందాం అందుకే నేను చెప్పాను నిజంగా చాలా చాలా ఏంటి అంటే హ్యాండ్స్ అప్ నిజంగా చెప్పాలంటే వర్కింగ్ ఉమెన్స్ ఇలా ప్రెగ్నెంట్ అయ్యి లేదా కిడ్స్ ఉండి వాళ్ళు అలా అన్ని రకాలుగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అట్లా చేస్తారు కదా వాళ్ళకి నిజంగా గ్రేట్ లిటరల్లీ వర్కింగ్ ఉమెన్కే కాదు ఉమెన్ అందరికీ చాలా గ్రేట్ ఎందుకంటే హౌస్ వైఫ్స్కి అంత పని ఉండదని కాదు కదా చాలా పని ఉండిద్ది పాపం ఎక్స్కలేటర్ రోజు పని చేస్తుంది ఈరోజు అసలు పని చేయట్లేదు సో ఇప్పుడు నడుచుకొని దిగాలన్నమాట అండ్ ఇది నా ఫైనల్ డెస్టినేషన్ అనమాట ఫైనలీ నేను వర్క్ చేసే ప్లేస్కి అయితే వచ్చేసాను అండ్ లోపల వర్క్ చేసేదంతా నేను చూపించకూడదు ఎందుకంటే చెప్పాను కదా కంపెనీలో కొన్ని రూల్స్ ఉంటాయి సో మనం అవన్నీ చూపించకూడదు సో ఇంక ఇక్కడ వరకు ఇలా ఎన్ని మెట్రోలు మారుతూ బస్ మారుతూ ఇక్కడ వరకు వచ్చాను అండ్ ఆఫ్టర్నూన్ ఫుడ్ తినేది అండ్ అండ్ ఫ్రిడ్జ్లో పెట్టే ఫుడ్ అవన్నీ చూపిస్తాను నేను స్టోరేజ్ అంతా స్టే చూడ్ ఇది లాదిఫాన్స్ అనే ఏరియా అనమాట ఇదంతా ఐటీ హబ్ సో ఇక్కడ ఐటీ కంపెనీసే ఉంటాయి ఇక్కడే నేను వర్క్ చేసేది సో నేను మొత్తం ఫుడ్దంతా చూపిస్తాను ఇక్కడ కూర్చొని తింటాం ఓవెన్ మా ఫుడ్ బ్యాగ్ అయితే ఇది ఇది రైస్ అండ్ తన రైస్ ఇది అండ్ కర్రీ అయితే ఇది ఇది వేరే బాక్స్ లో పెట్టి ఇంకా మార్నింగ్ తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాడు ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది నేను ఆల్రెడీ మార్నింగ్ బాక్స్ ఏం తీసుకొచ్చానో చూపించాను కదా సో ఇప్పుడు నేను ఆ ఫుడ్ తింటున్నాము మా బండ కూడా వచ్చాడు తినడానికి సో ఇంకా ఫుడ్ హీట్ చేసుకోవటం ప్లాస్టిక్లో హీట్ చేసుకోవటం అంత మంచిది కాదు కదా సో మేము ఏంటంటే ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసుకుంటాము అండ్ రిటర్న్ మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ వీడియో మొత్తం చూపించడం ఎందుకు వెళ్ళేదారి వచ్చేదారి ఒకటే కాబట్టి ఇంక ఈవినింగ్ రాగానే నేను ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగి మార్నింగ్ సోప్ చేసిన బాదాము వాల్నట్స్ తింటాను ఎవ్రీ టూ అవర్స్కి ఏదో ఒకటి తింటాను మీరు మార్నింగ్ నా టైం చూస్తే కనుక నేను ఇక్కడ టెన్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాను కదా అక్కడికి వెళ్ళేటప్పటికి లెవెన్ థర్టీ అలా అవుతుంది సో మళ్ళీ నేను టూ టూ థర్టీకి ఫుడ్ తింటాను ఫోర్కి ఫైవ్కి అంటే నా వర్కింగ్ అవర్స్ తక్కువ ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు నాకు నచ్చినట్టు ఫ్లెక్సిబుల్గా నేను చేంజ్ చేసుకుంటాను అనమాట అవర్స్ అనేది ఎందుకంటే ఇక్కడ ఆప్షన్ ఉంటుంది మాకు దాన్ని బట్టి నాకు డైలీ ఫోర్ అవర్స్ వర్క్ చేయాలన్నా ఫైవ్ అవర్స్ వర్క్ చేయాలన్నా నా ఫ్లెక్సిబిలిటీ బట్టి వర్క్ చేసుకుంటాను ఒకవేళ నాకు హెల్త్ బాగోపోయినా కూడా లెటర్ సబ్మిట్ చేసి వచ్చేయచ్చు అనమాట నన్ను ఈ టైంలో ఎవ్వరూ ప్రెజర్ చేయకూడదు నాకు నచ్చినట్టు నేను చేసుకోవచ్చు అది ఇక్కడ రూల్స్ అండ్ ఎక్సర్సైజ్ లోకి వస్తే గనక ఈ బాల్తో ఎక్సర్సైజెస్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఇవి చేస్తాము బాల్ మీద పైకి కిందకి పుషప్స్ చేస్తాము ఎందుకంటే మన పెల్విక్ అనేది బాగా ఓపెన్ అయ్యి బేబీని కిందకి డెలివర్ చేసే విధంగా ఉండాలన్నమాట సో అందుకు మనం మన బాడీని ఆ టైంకి రెడీ చేస్తూ ఉంటాము అండ్ నెక్స్ట్ ఏంటి అంటే డైలీ అయితే ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఫ్రంట్ అండ్ బూ బ్యాక్కి మూమెంట్స్ ఎందుకు ఇస్తాము అంటే మన బేబీ అనేది ఒక సైడ్ పుష్ చేసుకొని వెంటనే జస్ట్ ఏదో ఒక ఫ్రూట్ లాగా బయటకు వచ్చేయటం అలా జరగదు చాలా పుష్ చేసుకుంటూ లోపలవన్నీ బయటకు రావాలి కాబట్టి మనం బేబీకి చాలా ప్లేస్ ఇవ్వాలి సో మన యూట్రస్ అనేది ఎక్స్పెండ్ చేసుకొని మన పెళ్ళికి గ్యాప్ ఇస్తూ ఉంటే మన ఎక్సర్సైజెస్ వల్ల బేబీ కాంప్లికేషన్స్ లేకుండా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మన ప్రయత్నం మనం చెయ్యాలి తర్వాత ఇంకా దేవుడి దయ అండ్ ఇది కూడా ఏంటి అంటే మనం పొట్ట మీద వెయిట్ పెడకుండా కేవలం ఏంటంటే మన బ్యాక్ని పుష్ చేస్తూ ఎందుకంటే నన్ను ఈ పొజిషన్లో పెట్టి నేను పెయిన్స్ కనుక తట్టుకోలేకపోతున్నాను అంటే నాకు ఎపిడ్యూరియల్ అనే ఇంజెక్షన్ ఇస్తారు లాస్ట్లో సో అవన్నీ కూడా తట్టుకోవటానికి నా బాడీని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అండ్ ఇది ఏంటంటే స్క్వాట్స్ లాస్ట్లో ఖచ్చితంగా తీయాలి ది మెయిన్ ఏంటంటే స్క్వాట్స్ మాత్రమే బాగా తీయాలన్నమాట నా వీడియో మీకు నచ్చినట్టు నేను అనుకుంటున్నాను ఇలా నా డైలీ అనేది జరుగుతూ ఉంటుంది ప్రెగ్నెన్సీలో అండ్ ఈ ఎక్సర్సైజెస్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రవీణ్ ఏదైనా ఫుడ్ వండితే నాకు నచ్చిన ఫుడ్ తింటాను సో అలా డే అనేది గడుస్తుంది